హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసవిటీవీ అంజీర పండు లేదా దీన్ని అత్తి పండు అని కూడా అంటారు ఇవి గోధుమ ఓద పసుపు లేదా నలుపు ఆగుపచ్చ వంటి రంగులతోనూ పరిమాణంలో విభిన్నంగానూ ఉంటాయి చర్మం కొద్దిగా ముడతలు పడినట్లు మరియు తోలు వలె ఉంటాయి వాటిని ఎక్కువగా నిల్వ కోసం ఎండిన దశలోనే ఉంచుతారు ఎందుకంటే తాజా పండ్లు తొందరగా పాడవటానికి ఆస్కారం ఉంది ప్రకృతి సహజంగా అత్తి పండ్లలో ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఎన్నిన అత్తి పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ బలంగా వాడుతూ ఉన్నారు ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా ఉన్నాయి ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళైనా అత్తి పన్నును ఎన్ను రూపంలో కానీ పన్ను రూపంలో కానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా ఇది అందిస్తుంది ఎన్నిన లేదా తాజాగా ఉన్న అత్తి పండ్లు ఒక సహజ విరోచనాల మందుగా పనిచేస్తుంది దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికల పనితీరును ప్రోత్సహిస్తుంది ప్రతి మూడు గ్రాముల పండులో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది అత్తి పండ్లను తీసుకోవడం వల్ల మలబద్ధకంను చాలా బాగా నిరోధిస్తుంది అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ మరియు ఫైబర్ సంబంధిత ఆహార పదార్థాలు ఉండటం వల్ల బరువు తగ్గించడంలో సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది స్త్రీలు ఫైబర్ పెరుగుట కొరకు మందులు తీసుకోవడం వలన వారి శక్తి గణనీయంగా తగ్గుతుంది అంతేకాక వారి ఆకలి మరియు ఆకలి లేకపోవడం వంటి విషయాల్లో ఎటువంటి మార్పు ఉండదు పండు పీచు పదార్థం యొక్క ఒక అద్భుతమైన మూలం కలిగి ఉంటుంది దీనిని వాడటం వల్ల బరువు తగ్గుతారని చెప్పవచ్చు అత్తి పండ్లలో ఫైబర్ యొక్క మంచి వనరులు ఉన్నాయి ఫెక్టిన్ అని పిలిచే కరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది శరీరం నుండి వ్యర్థ కొలెస్ట్రాల్ను బయటకు పంపుతుంది కాబట్టి ఒక సాధారణ ఆహారంలో అత్తి పండ్లను తీసుకోవడం వలన మీకు అన్ని సాధారణ మార్గాల్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది అత్తి పండ్లలో ఫెనాల్ మరియు ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వీటిని సహజ గుండె బూస్టర్లు అని చెప్పవచ్చు కాబట్టి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది అత్తి పండ్లలో ఉండే ఫైబర్ పదార్థాలు క్యాన్సర్ని తగ్గిస్తాయని అంటున్నారు ఆ విధంగా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ నివారించడంలో అత్తి బాగా సహాయపడుతుంది అత్తి పండ్లలో ఉండే ఫైబర్ రొమ్ము క్యాన్సర్కు వ్యతిరేకంగా రక్షణ అందిస్తుంది సగటున యాభై ఒక్క మంది రుతుక్రమం ఆగిన మహిళలను ఎనిమిది పాయింట్ మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తే అత్తి పండ్లు తినని వారికంటే తినేవారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ముప్పై నాలుగు శాతం తగ్గిందని తెలిసింది అదనంగా హార్మోను మార్పిడి చాలా ఫైబర్ ప్రత్యేకించి తృణదానాల ఫైబర్ ఉపయోగించిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ యాభై శాతం వరకు తగ్గింది యాపిల్ డేట్స్ అత్తి పండు బేరీ మరియు ఫ్రూనే వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు అధిక ఫైబర్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి అత్తి చెట్టు యొక్క ఆకులు ఫైబర్ ఎక్కువగా ఉండి తినదగిన భాగాల్లో ఒకటి ఇన్సులిన్ సూది మందు తీసుకునే మధుమేహ వ్యాధి గస్తులకు అవసరమైన ఇన్సులిన్ మొత్తం తగ్గించగల యాంటీబయాటిక్ లక్షణాలు అత్తి ఆకులు కలిగి ఉన్నాయి మధుమేహం తగ్గించడానికి మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తగ్గించడానికి అతి ఆకుల నుంచి తయారు చేసిన రసంను అల్పాహారంలో చేర్చుతారు ప్రజలు ఉప్పు రూపంలో ఎక్కువగా సోడియంను తీసుకుంటూ ఉంటారు అధిక సోడియం తక్కువ పొటాషియం తీసుకోవడం వలన రక్తపోటుకు దారి తీయవచ్చు పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి అత్తి పండ్లలో పొటాషియం అధికంగా సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి అది రక్తపోటును దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అత్తి పండ్లు జీర్ణ వ్యవస్థ కొరకు సమర్థవంతంగా పనిచేస్తాయి ఇది మంచి జీర్ణక్రియను అందించడం కోసం శరీరం యొక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది మూల సంఖ్య వ్యాధితో బాధపడేవారు అత్తి పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అత్తి పండ్లలో ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో కలిగి ఉండటం వలన మూత్రపిండ సంబంధిత వ్యాధి లేదా పిత్తాశయం సమస్యతో బాధపడేవారు అత్తి పండ్లను తినకూడదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లు బటన్ను యాక్టివేట్ చేసుకోండి